నేను రీసెంట్గా ఐఫోన్ బ్యాటరీ హెల్త్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను. అందులో ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి, మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఏంటి, పీక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈరోజు మనం బ్యాటరీ ఛార్జ్ సైకిల్ అంటే ఏంటి, దానికి కెపాసిటీకి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. మ్యాక్సిమం కెపాసిటీ అంటే బ్యాటరీ అనేది ఎంత పవర్ అనేది హోల్డ్ చేయగలదు అనేది మ్యాక్సిమం కెపాసిటీ. అంటే మన ఫోన్ కొన్నప్పుడు 100% ఉంటుంది, కొన్ని రోజులు యూజ్ చేశాక లిథియమైన బ్యాటరీస్ కాబట్టి ఛార్జింగ్ అనే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు యూజ్ చేశాక 90%కి వచ్చింది అనుకుందాం. అంటే 90% అంటే మనం కొన్నప్పుడు 4000 mAh ఉంటే ఇప్పుడు 90% అంటే 3600 mAh, అంటే కెపాసిటీ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇక్కడ ఎప్పుడు కూడా 100% రిలేటివ్గా చూపిస్తుంది అనమాట మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంది ఇప్పుడు అనేది. 500 ఛార్జ్ సైకిల్స్ వరకు నార్మల్ కండిషన్స్లో 80% ఆఫ్ మ్యాక్సిమం కెపాసిటీ రిటైన్ అవుతుంది ఐఫోన్లో అని యాపిల్ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఛార్జ్ సైకిల్ అంటే చాలామంది ఒక అపోహ ఉంటుంది, మనం ఫోన్ని ఛార్జ్ చేసిన ప్రతిసారి కూడా ఒక ఛార్జ్ సైకిల్ కింద కౌంట్ అవుతుంది అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. యాపిల్ ఏం చెప్తుందంటే 100% ఆఫ్ ద బ్యాటరీ కెపాసిటీ డిశ్చార్జ్ అయితేనే ఒక సైకిల్ ఛార్జ్ సైకిల్ కింద కౌంట్ చేయాలని చెప్తుంది అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు మనం నైట్ పడుకునే ముందు 100% ఛార్జ్ చేసాం, నెక్స్ట్ రోజు డ్యూరింగ్ ద డే మనం 75% డిశ్చార్జ్ అయింది అనుకుందాం ఫోన్. తర్వాత మళ్ళీ మనం ఛార్జ్ చేసాం, 100%కి వచ్చింది. తర్వాత నెక్స్ట్ రోజు 25% డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు 75% ప్లస్ 25%, 100% డిశ్చార్జ్ అయింది కాబట్టి అప్పుడు మాత్రం ఒక సైకిల్ అనేది కౌంట్ చేయాలన్నమాట. మనం ఛార్జ్ చేసిన ప్రతిసారి సైకిల్ కౌంట్ కింద కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైతే 100% కెపాసిటీ డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఛార్జ్ సైకిల్ కింద కౌంట్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 2 డేస్ పట్టింది ఒక ఛార్జ్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి, అలానే ఒక రోజులు అవ్వచ్చు లేదా 3 డేస్ కూడా పట్టచ్చు, అంటే 50%, 20%, 30%. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూసేజ్, మనం ఎలా యూజ్ చేస్తున్నామో ఫోన్ని దాన్ని బట్టి మనం డిశ్చార్జ్ అవుతుంటే దాన్ని బట్టి సైకిల్ కౌంట్ అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో 100% కూడా ఛార్జ్ చేయాల్సిన పని లేదు ప్రతిసారి ఈ సైకిల్ కౌంట్కి. ఎప్పుడైతే మనం ఎంతైనా ఛార్జ్ చేసినా సరే, మరి ఎప్పుడైతే 100% కెపాసిటీ అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మాత్రమే సైకిల్ కౌంట్ అయినట్టు. సో మనందరిలో ఉండే ఇంకో అపోహ ఏంటంటే, మనం 100% ఫోన్ ఛార్జ్ చేశాక మళ్ళీ ఛార్జ్ చేయాలంటే కంప్లీట్గా 100% డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రమే మనం ఛార్జ్ చేయాలి ఫోన్ని, లేకపోతే బ్యాటరీ పాడైపోతుంది అనుకుంటాం. అది కూడా కరెక్ట్ కాదు. యాపిల్ చాలా క్లియర్గా చెప్తుంది మనం ఫోన్ ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే 100% డిశ్చార్జ్ అవ్వకపోయినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% ఛార్జ్ అయింది ఫోన్, 90%కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది సైకిల్ కౌంట్ కింద రాదు కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా ఛార్జ్ చేసుకోవచ్చు, దానివల్ల బ్యాటరీ అనేది పాడవదు. సో ఈ ఫోన్ చూస్తే నేను లాస్ట్ టైం నా వీడియో పోస్ట్ చేసినప్పుడు 100% మ్యాక్సిమం కెపాసిటీ, ఇప్పుడు 98%కి వచ్చింది. అలానే ఇప్పుడు iPhone 8 చూస్తే నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, ఇందులో కెపాసిటీ వచ్చేసి 86%. సో ఇదనేది ఛార్జ్ సైకిల్ కౌంట్ని బట్టి మారుతుంటుంది అనమాట. ఈ వీడియో చూసాక మీ అందరికి కూడా ఒక మైండ్లో క్వశ్చన్ వచ్చి ఉండాలి, దాని గురించి వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, ప్రాబబ్లీ టుమారో. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకన్ మీకు క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో గురించి కానీ ఐఫోన్ బ్యాటరీ హెల్త్ గురించి కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.